సో హనీ బీస్ లో మూడు ఉంటాయి తెలుసా, మామూలుగా హనీ బీ కాలనీలో. హనీ బీ కాలనీలో డ్రోన్స్ ఉంటాయి, వర్కర్స్ ఉంటాయి, క్వీన్స్ ఉంటాయి. ఓకే, సో డ్రోన్స్ యాక్చువల్గా వచ్చి హ్యాప్లాయిడ్ అనమాట. సో హ్యాప్లాయిడ్ కాబట్టి డ్రోన్స్ యాక్చువల్గా మేల్స్, మేల్స్ వచ్చి డ్రోన్స్. సో ఈ డ్రోన్స్ వచ్చి ఎక్కడి నుంచి వస్తాయంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి వస్తాయి. అంటే ఫీమేల్ ఎగ్స్, ఫీమేల్ గ్యామెట్స్ వచ్చి ఎగ్స్ అంటాం, మేల్ గ్యామెట్స్ వచ్చి స్పర్మ్స్. అంటే ఎగ్ అనేది ఈ స్పర్మ్స్తో మీట్ అవ్వకుండానే వచ్చేది డ్రోన్స్ అనమాట. ఇన్ హనీబీస్ ద డ్రోన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. ఓకేనా? ఓకే మ్యామ్. మేల్స్ డ్రోన్స్ మాత్రం అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచే వస్తాయి. డ్రోన్స్ యొక్క ప్లాయిడ్ హ్యాప్లాయిడ్, ఎందుకంటే ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు కదా, కాబట్టి హ్యాప్లాయిడ్ అది. కార్తిక్ నీకు కూడా అర్థమవుతుందా? అర్థమవుతుందా. నెక్స్ట్ క్వశ్చన్. సో ద టైప్ ఆఫ్ పార్థినోజెనిసిస్ ఇన్ విచ్ మేల్ డెవలప్స్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అండ్ ద ఫీమేల్ డెవలప్స్ ఇట్ ఫ్రమ్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్. సో ఇది ఈ టైప్ ఆఫ్ పార్థినోజెనిసిస్ మనకి హనీబీస్ లో మాత్రమే జరగద్ది. ఫస్ట్ మీకు ఒక సైకిల్ చెప్తాం. హనీబీస్ ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయంటే, యూజువల్గా ఒక కాలనీలో క్వీన్ బీ ఉంటుంది, వర్కర్స్ ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి. సో క్వీన్ బీ ఇంకా వర్కర్స్ వచ్చి ఫీమేల్స్ అనమాట. సో మామూలుగా క్వీన్ బీ ఒక్కటే పిల్లల్ని పెట్టగలదు, ఇంకా మిగతా అవేవి పెట్టలేవు. సో ఆ క్వీన్ బీ ఏం చేస్తుందంటే, ఒక మూడు నాలుగు డ్రోన్స్ని సెలెక్ట్ చేసుకొని, ఒక ఫోర్ ఫైవ్ డ్రోన్స్ని సెలెక్ట్ చేసుకొని, దాంతో సెక్షువల్గా యునైట్ అయిన తర్వాత వాటి యొక్క స్పర్మ్స్ అన్నీ కూడా క్వీన్ బీ యొక్క స్పర్మతీకాలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు క్వీన్లో చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఎగ్స్ ఏమో ఫర్టిలైజ్డ్ అవుతాయి, అంటే ఆ స్పర్మ్తో కలుస్తాయి, కొన్ని ఎగ్స్ ఏమో కలవ్వు. సో ఫర్టిలైజ్ అయినవన్నీ కూడా మనకి ఫీమేల్స్ అవుతాయి, అంటే వర్కర్స్ కానీ క్వీన్ హనీబీగా కానీ డెవలప్ అవుతాయి. ఫర్టిలైజ్ కానివి మనకి మేల్ అవుతాయి, మేల్ హనీబీస్ అవుతాయి లేదా డ్రోన్స్ అవుతాయి. అర్థమైందా ఇది? హలో. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడిగింది మనల్ని, ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఏమంటామంటే అర్హినోతోకి అంటారు. అర్హినోతోకి, అర్హినో అంటేనే అర్థం మనకి మేల్ అని అర్థం, తోకి అంటే బర్త్ గ్రీక్ లో, తోకి అంటే బర్త్, అర్హినో అంటే మేల్. తైలోతోకి అంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి ఫీమేల్ పుట్టడాన్ని తైలోతోకి అంటారు. ఇవి జనరల్ గా హెన్స్ లో జరుగుతాయి అనమాట, హెన్స్ లో జరుగుతాయి తైలోతోకి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి ఫీమేల్స్ రావడాన్ని. ఇక్కడ మనకి ఏంటి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి మేల్స్ వస్తాయి, ఇవి హనీబీస్ లో మాత్రమే జరుగుతాయి. సో కాబట్టి అర్హినోతోకి అంటారు, అర్హినో అంటే మేల్. ఓకే, నెక్స్ట్ అపోస్పోరి. అపోస్పోరి అంటే ఏంటంటే మనకి స్పోరోఫైటిక్ నుంచి గ్యామెటోఫైట్ డైరెక్ట్ గా వచ్చేయడం, వితౌట్ ఎనీ సెక్షువల్ ఫర్టిలైజేషన్ లేకుండానే మనకి గ్యామెటోఫైటిక్ స్టేజ్ డైరెక్ట్ గా స్పోరోఫైట్ నుంచి రావడం. ఇది బ్రయోఫైట్స్ లోను టెరిడోఫైట్స్ లోను జరుగుద్ది, ఇవి మొక్కల్లో జరుగుతాయి అన్నమాట. ఓకే ఓకే మ్యామ్. గైనోజెనిసిస్ అంటే అర్థం ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ పార్ట్స్. ఓకే, అర్థమైందా ఇది పార్థినోజెనిసిస్ అంటే? Yes, ma'am. పార్థినోజెనిసిస్ అంటేనే వర్జిన్ బర్త్ అని అర్థం, సెక్షువల్ రిప్రొడక్షన్ కాదు అది. అంటే మేల్ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఎగ్స్ పెట్టడాన్ని పార్థినోజెనిసిస్ అంటాం. అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి, సీడ్లెస్ ఫ్రూట్ ఏంటి అంటే మనం ఫర్టిలైజేషన్ చేయకుండానే ఫ్రూట్ ఫార్మేషన్ ని ఇనిషియేట్ చేసేస్తున్నాం, ఫర్టిలైజేషన్ చేయకుండా ఫ్రూట్ ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఫ్రూట్ ఏంటి టెక్నికల్ గా? ఓవరీ అనమాట. ఓవరీని మామూలుగా ఫర్టిలైజేషన్ జరిగాక ఓవరీ ఫ్రూట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నామంటే హార్మోన్స్ ఇచ్చి ఫర్టిలైజేషన్ జరగకుండానే ఫ్రూట్ ని క్రియేట్ చేసేస్తున్నాం, అదే మనకి సీడ్లెస్ ఫ్రూట్. సో దానికి ఎకనామికల్ వాల్యూ ఎక్కువ కాబట్టి అలా క్రియేట్ చేస్తాం అనమాట. వాటర్ మెలాన్ కానీ బనానా కానీ ఈ టైప్ లో క్రియేట్ చేస్తాం. సో కొంచెం కష్టం కాబట్టి అవి కాస్ట్లీ అనమాట సీడ్లెస్ అన్ని. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ విచ్ హ్యాప్లాయిడ్ ఎంబ్రియో ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ హ్యాప్లాయిడ్ ఎగ్ వితౌట్ ఫర్టిలైజేషన్, దీన్ని ఏమంటాం మనం? ఏ ఆన్సర్ సూట్ అవుతుంది చెప్పండి దీనికి?
So actual ga haploid embryo developed from haploid egg ante maniki maamulaga idi kuda parthenogenesis so dan em antamante apo sorry agamospermi antaru agamospermi maamulaga vegetative reproduction ante plants lo jarigedi manam oka kommano aakuno cut chesi inko daggara plant chesthe adi inko chettu avutadi adi vegetative reproduction dan tarvata apogamy apospori అపోస్పోరి అంటే స్పోరోఫైటిక్ స్టేజ్ లోంచి డైరెక్ట్ గా గ్యాంబిటోఫైటిక్ వస్తే అది అపోస్పోరి అలా కాకుండా స్పోరోఫైట్ గ్యాంబిటోఫైటిక్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసింది అంటే అది అపోగామి ఇక్కడేమో గ్యాంబిటోఫైట్ స్పోరోఫైట్ నుంచి వస్తే అది అపోస్పోరి ఇక్కడేమో స్పోరోఫైట్ గ్యాంబిటోఫైటిక్ నుంచి వస్తే అది అపోగామి అంటే ఇప్పుడు ఈ రెండు కూడా మనకి దేంట్లో జరుగుతాయంటే బ్రయోఫైట్ లోను టెరిడోఫైట్ లోను జరుగుతాయి ఇప్పుడు అపో గ్యామోస్పోరి సారీ ఏ గ్యామోస్పోరి అంటే మనకి మామూలుగా వీటిల్లో జరిగేవి హెన్స్ లోను లిజర్డ్స్ లోను హనీబీస్ లోను జరిగేదాన్ని అపో గ్యామో ఏ గ్యామోస్పోరి అంటే గ్యామటోఫైట్స్ గ్యామెట్స్ ఫామ్ కాకుండానే ఏ గ్యామోస్పర్మి అంటే అర్థం అది గ్యామెట్స్ ఫామ్ అవ్వకుండానే ఫ్యూజ్ అవ్వకుండానే మనకి పట్ల ఎంబ్రియో వచ్చేస్తుంది ఇక్కడ ఎంబ్రియో ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్ట్ హాప్లాయిడ్ ఎగ్ నుంచే వచ్చింది సో దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఇప్పుడు డ్రోన్స్ కూడా ఎగ్జాంపుల్ ఏది హాప్లాయిడ్ ఎగ్స్ వచ్చి హాప్లాయిడ్ ఎంబ్రియోగా డెవలప్ అయిపోతుంది ఎంబ్రియోగా డెవలప్ అయ్యి డ్రోన్స్ అయిపోతున్నాయి ఓకే నెక్స్ట్ ఓకే ద ఎగ్ ఆఫ్ ఫ్రాగ్ ఈస్ మోడరేట్లీ టీలోలెసిథియల్ టీలోలెసిథియల్ అంటే అర్థం ఏంటంటే యూజువల్ గా మనకి ఎగ్ లో ఈ యోక్ ఉంటుంది కదా కొన్నిట్లో యోక్ పెద్దదిగా ఉంటుంది కొన్నిట్లో యోక్ మోడరేట్ గా ఉంటుంది కొన్నిట్లో యోక్ చాలా చిన్నదిగా ఉంటుంది సో ఈ టీలో లెసిథల్ అంటే యోక్ వచ్చి మోడరేట్ గా ఉంటుంది అంటే మీడియం గా ఉంటుంది అంతటికంటే పెద్దదిగా ఉండదు చిన్నదిగా ఉండదు మధ్యస్థంగా ఉంటుంది ఫ్రాగ్ లో సూనర్ ఆర్ లేటర్ ద క్లీవేజ్ ప్యాటర్న్ బికమ్ ఇర్రెగ్యులర్ అప్పుడు ఏమవుతుందంటే క్లీవేజ్ అంటే ఒక సెల్ రెండుగా రెండు నాలుగుగా సపరేట్ అవడాన్ని క్లీవేజ్ అంటాం ఈ క్లీవేజ్ జరిగేటప్పుడు ఒక పోల్ ని యానిమల్ పోల్ అంటాం ఒక పోల్ ని వెజిటేటివ్ పోల్ అంటాం సో వెజిటేటివ్ పోల్ కి యానిమల్ పోల్ కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యోక్ సాక్ జరగదు అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది మోడరేట్ గా ఉంది కాబట్టి ఒకదానికి వచ్చి కొంచెమే యోక్ సాక్ వస్తుంది ఇంకో దానికి వచ్చి కొంచెం ఎక్కువగా వస్తుంది ఈ అన్ఈక్వల్ డివిజన్ జరగద్దు అనమాట ఈ మోడరేట్లీ తీలో లెస్తల్ గా ఉండడం వల్ల సో ఇక్కడ ఏంటంటే సో ఈ ఏ స్టేట్మెంట్ వచ్చి బి దానికి ఒక రీజన్ అనమాట ఇలా ఫామ్ ఈ క్లీవేజ్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉండడానికి రీజనే మోడరేట్లీ తీలో లెసితల్ సో ఆప్షన్ డి ఓకేనా హలో హలో కార్తిక్ ఆ మ్యామ్ ఓకే రీప్రొడక్షన్ చాప్టర్ కంటిన్యూ చేద్దామా మ్యామ్ చెప్పు చెప్పు